నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్లో అమ్మాయి గారు ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారా అనుకుంటున్నాను. సో ఈరోజు వ్లాగ్ ఏంటో ఈ పాటికి మీకు థంబ్నైల్ చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది. సో ఎవరికన్నా సరే స్నో కనపడితే ఎంత పెద్దోళ్ళైనా సరే చిన్నపిల్లల ఆడుకోవాల్సిందే కదండి. సో మేమైతే ఈరోజు స్కీయింగ్ చేద్దామని చెప్పేసి స్కీ అంటే హిల్ స్టేషన్స్ దగ్గరికి వెళ్తున్నామన్నమాట. సో స్కీయింగ్ నేను ఎలా చేస్తానా అనేది చూసేయండి. సో మేము ఇక్కడికి వచ్చేసరికి చాలామంది అయితే స్కీయింగ్ చేస్తూ ఉన్నారండి ఆల్రెడీ. అండ్ చిన్న చిన్న పిల్లలు కూడా పై పై కొండల మీద నుంచి స్పీడ్గా స్కీయింగ్ చేసుకుంటూ వస్తున్నారు. వాళ్ళందరూ చూడడానికి చీమల్లా ఉన్నారు, కానీ చూడండి ఎంత స్పీడ్గా వస్తున్నారు. అండ్ వాళ్ళ స్కీయింగ్ ఎలా ఉంటే మా స్కీయింగ్ ఎలా ఉందో చూసి చెప్పండి. మా దృష్టిలో స్కీయింగ్ అంటే ఇలా స్నోతో ఆడుకోవడమే అన్నమాట. వన్ టూ త్రీ డూ లైక్ దిస్. సో మేమైతే ఇలా ఆడుకుంటూ ఉన్నాం అనమాట. అండ్ మళ్ళీ స్కీయింగ్ రాని వాళ్ళకైతే ఇలా టబ్స్ ఇస్తారండి. సో ఈ టబ్స్లో పైకి కష్టపడి ఎత్తుకోబోయామా, జర్రని జారుకుంటూ కిందకు వచ్చామా, ఇదైతే మేము అక్కడ చేసాము. సో అట్లీస్ట్ మరి అలా ఆడుకోకుండా కొంచెం స్కీయింగ్ అయితే చేసాంలే అండి ఈ విధంగా. సో చూడండి ఆ టబ్స్తో కూడా ఒక్కొక్కరు జర్ర అని వస్తుంటే మేము దీంట్లో కూడా భయపడ్డాం, ఇంకా మేము స్కీయింగ్ చేయగలుగుతామా. అండ్ ఇప్పుడు మీకు ఒక రోప్ కనపడుతుంది కదండి. సో స్కీయింగ్ చేసేవాళ్ళు పైకి వెళ్ళాలి కదా, సో వచ్చేటప్పుడు అయితే స్కీయింగ్ చేసుకుంటూ వచ్చేస్తారు, బట్ వెళ్ళేటప్పుడు స్కీయింగ్ చేసి వెళ్ళలేరు ఎందుకంటే అప్పు ఉంటుంది కాబట్టి. సో అలా పైకి వెళ్ళాలంటే ఇలాంటి హోల్డర్ టైప్ ఉంటాయి, వీటిని పట్టుకొని మనం పై దాకా వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ స్కీయింగ్ చేసుకుంటూ కిందకు వచ్చేయచ్చు అన్నమాట.
సో ఇదే అనమాట ఈరోజు వ్లాగ్. ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించింది అన్న కమెంట్ చేయండి. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే డూ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రాన్స్లో అమ్మాయి గారు. మళ్ళీ మరొక కొత్త వ్లాగ్తో మీ ముందుంటా. అంటిల్ దెన్ బాయ్ బాయ్.